ఎమ్మెల్యేల యొక్క ప్రోటోకాల్ ఇక్కడ భంగం కలగలే ఎమ్మెల్యేల అధికారాలకు ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్ కి ఎమ్మెల్యే యొక్క సాంప్రదాయాలకు ఇక్కడ భంగం కలగలే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవన్న నేను 8 లక్షలు గెలిచిన అక్కడ ఒక్క ఇవన్న కళ్యాణ లక్ష్మి చెట్లని ఏయితలేరు వాళ్ళ పిస్టోల్ లేదు నా దగ్గరకు ఒక ఆఫీసర్ వస్తే తెల్లారి సస్పెండ్ చేసి పడేసింది నేను ఎందుకు పోయినవాడిని అంతకు ముందు అధికార పార్టీ కాకపోయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కలెక్టర్ని చెప్పుకొని రివ్యూ పెట్టుకునే అధికారం ఉంటుంది నియోజకవర్గం గురించి నీకు తెలియదా నేను అడుగుతున్నాను నువ్వు ఎన్నిసార్లు రివ్యూ పెట్టినవా నువ్వు గెలిచినావు కదా నువ్వు ఎంపీ గెలిచినావు ఎన్నిసార్లు కలెక్టర్ల దగ్గర నువ్వు రివ్యూ పెట్టినా చెప్పు ఎమ్మెల్యే కూడా ఉన్నావు కదా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు రివ్యూ పెట్టినావు ఒకసారి చెప్పు ఇవాళ ఎక్కడ లేదు అరే నేను గెలిచిపోయినా ప్రోలోగ్ చేయలేదని చెప్పి కొన్ని అన్ని చట్టాలు ఉండవు అన్ని చట్టబద్ధంగా ఉండవు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అంటారు వాటిని కన్వెన్షన్స్ అంటారు వాటిని మమ్మల్ని మిమ్మల్ని పోయి గెలిచి మేము గెలిచిపోయినా నో 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 ఇది ప్రోలోగ్ కాలేదు అని ఒకటి చెప్పిండు సరే పోయినా మమ్మల్ని సస్పెండ్ చేసిండు ఇవాటి కూడా ప్రోలోగ్ చేయలేదు మేము అడిగిన మళ్ళీ నెక్స్ట్ సభ కన్నా పిలుతారా అంటే నెక్స్ట్ సభ కూడా పిలిచే ఆస్కారం లేదు అంటాను ఎందుకంటే ప్రోలోగ్ కాలేదు కాబట్టి మమ్మల్ని ప్రజలు ఎన్నుకొని ఎందుకు పంపించినట్టు మా హుజరాబాద్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని చట్టసభలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును రాసే సభలు అవి వాళ్ళ తలరాతను మార్చేటవి ఇవాళ అనేక సమస్యలు మా విఆర్ఓలు మొత్తం అగమ్యకు వచ్చిన కన్నీళ్ళు పెట్టుకుంటాను వాళ్ళు మా మహిళలకు రావాల్సిన పావుల వడ్డీ రావట్లేదు వడ్డీలు రావట్లేదు 3000 పైచిల్ కోట్లు రావాలి మా మహిళలకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్త్రీ 500 రూపాయలు రావట్లేదు అభయహస్తం ఇలా మా విఆర్ఏలేదు వాళ్ళు రోడ్ల మీకు ఎక్కిండు ఈ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటి కేంద్ర బిందువైన డిపార్ట్మెంటు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలను పెట్రోల్ పోస్ తగలబెట్టి పరిస్థితి వచ్చింది ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మొత్తం బోనెక్కిచ్చిండు ధర్మగంటపేట నమస్తెలంగాణ తొంత పత్రికలో రెవెన్యూ డిపార్ట్మెంట్ దొంగలు మోసకారులు ఎలకల బాధితులు తగలబెట్టుకుంటావా అంటే వాటిలా నిజంగానే నీకు అంత దమ్ము లేడు ఆ శక్తి లేడు ఆ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను నేను ఎక్కడన్నా చిన్న చిన్న ఇలా ఎంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది చీమ చుట్టుకుమంటే మీకు రిపోర్ట్ వస్తుంది ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం జరుగుతుందో రిపోర్ట్ తెప్పించుకోలేవా హెచ్చరిక చేయలేవా కలెక్టర్తో నువ్వు దాన్ని సంస్కరించలేవా తప్పు జరిగితే ఎలకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా రెవెన్యూ హౌజింగ్ డిపార్ట్మెంట్లో అక్రమాలు జరుగుతాయని చెప్పి డిపార్ట్మెంట్ ఎత్తేసిండు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్రమాలు జరుగుతాయని చెప్పి ఇలా విఆర్ఓలను ఎత్తేసిండు ఇవాళ ఎవరికి అధికారం లేకుండా చేసాడు కలెక్టర్ తప్ప ఎవరికి అధికారం లేదు ఇవాళ భూ ప్రక్షాళన దండిపేట వేల వేల ఎకరాల విలువైన భూముల్ని బినామీపేట ఉన్న భూముల్ని కాజేయడం కోసం మాత్రమే ఇవాళ ఈ విఆర్ఏ నుంచి మొదలుపెట్టి వీళ్ళ దాకా లేకుండా చేసింది వీళ్ళందరూ చెప్పాలంటే కష్టమవుతుంది వాళ్ళకి వీళ్ళకి తెలుస్తుంది తెలియకుండా ఉండాలి కలెక్టర్ అయితే సిఎస్కి ఒక ఆర్డర్ పంపచ్చు ఆర్డర్ కలెక్టర్ ఇంప్లిమెంట్ చేస్తారు గుట్టు చప్పుడు కౌంట్ చేసుకోవచ్చు అన్నటువంటి నీచమైన కుట్ర అది